కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పాలసీ తీసుకొచ్చింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటని మీరేం చెప్పారు? ముందు ప్రజలకు అర్థం కావట్లేదన్న, ఉచిత ఇసుక అని టీవీల్లో చూస్తున్నారు కానీ ప్రజలకు క్లారిటీ లేదు. ఓన్లీ క్లారిటీ ఎవరికి ఉంది, కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్లకు కాదు తప్ప, విలేజెస్లో అయితే పూర్తిగా జీరో నాలెడ్జ్. సిటీల్లో ఎలా ఉందనేది నాకు అంత ఐడియా లేదు కానీ పల్లెటూరులో అయితే పూర్తిగా జీరో నాలెడ్జ్, వాళ్ళకు పూర్తిగా క్లారిటీ ఇచ్చేవాళ్ళు లేరు. కూటమి ప్రభుత్వం వచ్చిందనే కానీ జనాలు ఎవరిని అడగాలి, ఏదైనా అవసరం అయితే ఎవరిని అడగాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ లేదు. అంతకుముందు ఒక వాలంటీర్ అనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వాలంటీర్ వ్యవస్థ రాంగ్ అన్నారు, కొంతమంది రైట్ అన్నారు, ఉన్నాయి. కాబట్టి మనం ఈవెన్ ఎగ్జాంపుల్కి వరదల టైంలో వరదలను ఇప్పుడు తేవచ్చో తేకూడదో నాకు తెలియదు కానీ అయిపోయిన సిచ్యువేషన్ అయినా కానీ దాంట్లో ప్రజలకి క్లారిటీ ఎవరిని అడగాలి, మాకు ఒకవేళ ఇప్పుడు వరద బాధితులు మేము, మాకు ఇది జరిగిందండి, మేము ఒకరికి చెప్పుకోవటానికి ఒక పర్సన్ అనే అతను లేడు. మీకు ఎవరైనా ఉన్నారో మరి మీరు ఎక్కడున్నారో తెలియదు కానీ మేమైతే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను, అందుకని చెబుతున్నా. వరద బాధితుల టైంలో ఈ పర్సన్ని మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అనే ఒక పర్సన్ తెలియదు. ఎడ్యుకేటెడ్ ఓకే, ఎవరినొకట కన్సల్ట్ అవుతారు, కొంచెం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు ఎట్టొకట. మరి అసలు ఏమీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంది, ఇల్లిటరేట్ పరిస్థితి ఏంది, ఎవరిని అడగాలి? వాళ్ళకి ఉంటుంది బిడియం అనేది ఉంటుంది, ఎవరిని అడిగితే ఏమో మన ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా అడిగితే ఏమైనా అంటారేమో అనేది ఉంటుంది. అలాంటి వాటిల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.